నమస్తే, నేను రమారావి. మామూలుగా మన జీవితం రెండో మనిషి ప్రమేయం లేకుండా నడవదు. ఖచ్చితంగా రెండో వాళ్ళు కావాలి. ఇద్దరు మనుషుల వల్ల మనం వస్తాం బయటికి. వాళ్ళిద్దరూ లేదా ఒకరైనా మనని ముందుకు పెంచుతూ ఉంటారు. రెండో వాళ్ళ ప్రమేయం లేకుండా అసలు ఏ వ్యవహారమూ మనది పొసగదు. అప్పుడప్పుడు మూడో వాళ్ళు వస్తుంటారు మధ్యలోకి, రెండు కాకుండా మూడు. ఈ మూడో వాళ్ళతోటి చాలా తిప్పలు వస్తాయండి. మన వాళ్ళు చూడండి, మూడో కంటి వాడికి తెలియకుండా చేయాలంటారు. మూడో చెవిలో పడకూడదు. మూడో కంటివాడు అనగానే ఇద్దరు మాట్లాడుకునే విషయాన్ని మూడో వాడు విన్నాడా, బయటకు వెళ్ళిపోతుంది మ్యాటర్. మూడో మనుషులు మధ్యలోకి వచ్చిన దగ్గర నుంచి తిప్పలేనండి. అది అమ్మ మనము మన మధ్యలోకి, నాన్న మనము మన మధ్యలోకి మూడో మనిషి, నువ్వు నేను భార్యాభర్త వీళ్ళ మధ్యలోకి మూడో మనిషి, తల్లి పిల్లలు తండ్రి పిల్లలు. మూడో వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయినా తిప్పలే, ఎప్పుడు సమస్యగానే ఉంటుంది. చాలా కాలం క్రితం మాలతి చంద్రు గారిది ఒక నావెల్ చదివాను నేను. చాలామంది చదువుంటారు, పుస్తక ప్రియులందరూ మాలతి చంద్రు గారిని అభిమానిస్తారు. నా తెలుగు రచయితల్లో రచయిత్రుల్లో నాకు హాట్ ఫేవరెట్ మాలతి చంద్రు గారే. ఆవిడ పుస్తకాలు చదివి చాలా ప్రపంచాన్ని తెలుసుకున్నాను నేనని అనిపిస్తుంది నాకు. ఆ పుస్తకం పేరు ఆలోచించు. ఒక భార్యాభర్త ఉంటారు కథలో, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మొదట్లో ఒకళ్ళతో ఒకళ్ళు చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉంటారు. క్రమంగా అతను ఒక సంపాదన మీద ఆసక్తి పెరుగుతుంది ఆయనకి. వ్యక్తిగతంగా మంచివాడే, కాకపోతే అతను సంపాదన వైపుకు పరిగెడతాడు. ఆవిడ కొంచెం వెనక్కి తీస్తుంది, తనకి ఉన్నది చాలు ఇలా ఉండాలని భావిస్తుంది. కానీ ఆయనతోటి ఆయన్ని ఒప్పించలేకపోతుంది. అతను కొంచెం బలమైన మనస్తత్వం కలిగిన వాడు, అతను ముందుకు పరిగెడుతూ ఉంటాడు. ఈ పరిగెత్తే క్రమంలో ఆయన బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేస్తాడు. ఏ బిజినెస్ అది అంత జ్ఞాపకం లేదు, కథ అవుట్ ఫ్రేమ్ చెప్తున్నాను నేను. క్రమంగా అతనికి తన సెక్రటరీతోటి స్నేహం ఏర్పడుతుంది. యాక్చువల్గా దాన్ని స్నేహం అంటానికి లేదు, అతని స్నేహము ప్రేమ అన్నీ భార్యతోటే ఉన్నాయి. సెక్రటరీతోటి బాంధవ్యం ఒక సంబంధం ఏర్పడుతుంది. కొంతకాలానికి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, అది మిసెస్కి తెలుస్తుంది. ఆమె దాన్ని హ్యాండిల్ చేయటానికి ఆవిడ పడిన స్ట్రగుల్ ఎంత అత్యద్భుతంగా రాశారో. ఆమె చాలా కష్టపడుతుంది ఈ మూడో మనిషిని తమ నుంచి పక్కకి తీయటానికి. తర్వాత ఆవిడ అర్థమవుతుంది, కొత్తగా వచ్చిన మూడో మనిషి కాదు, ఈ వ్యక్తే మూడో మనిషిగా మారిపోయాడు తన భర్తే. అతనిలో ఉన్న రెండో ప్రవృత్తే దీనికి కారణమైంది. మగవాళ్ళు కొంతకాలం అయిన తర్వాత మారుతారు సంపాదనల వల్ల. ఆడవాళ్ళు జీవితంలో పిల్లలు పెద్దవాళ్ళు ఆటుపోట్లు వాటి వల్ల లేదా వాంటింగ్స్ వల్ల కోరికల ప్రవాహాలు రకరకాల అదేదో కావాలి జీవితంలో ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ వాటి వల్ల కూడా ఆడవాళ్ళు మారుతారు. మగవాళ్ళకి ఇవే ఉంటాయి. ఈ రకాలలో మూడో వ్యక్తిగా అతనే మారిపోయాడని, ఆ అమ్మాయి ఏ రకంగానూ తన జీవితానికి అడ్డం కాదని ఆవిడ తెలుసుకుంటుంది. భర్తని ఇంటిని వదిలిపెట్టేసి ఆవిడ అరవిందో ఆశ్రమం జ్ఞాపకం ఉంది నాకు, ఆశ్రమంలో చేరిపోతుంది. ఆయన వచ్చి చాలా బతిమలాడతాడు. బతిమలాడితే ఆమె క్లియర్గా చెప్తుంది అనమాట, ఆ అమ్మాయిని నేను మూడో మనిషిగా భావించట్లేదు, మనిద్దరి మధ్యలోకి వచ్చిన మూడో మనిషివి నువ్వే అని. ఇప్పుడు మూడో వ్యక్తులు సాధారణంగా వీళ్ళందరూ నుండి మనకి సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు, మన అమ్మ మన నాన్న మన కోడళ్ళు అల్లుళ్ళు, ఇదంతా ఒక కుటుంబ వ్యవస్థలో భాగంగా నడుస్తుంది. అదే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి అనగానే పిల్లలు అమ్మా నాన్నలు కాదు. అత్తగారుల వల్ల కొట్టుకుంటారనుకోండి, అయినా కూడా దానివల్ల పెద్ద సమస్య ఉండదు. బయట నుంచి ఎవరైనా ఒక మూడో వ్యక్తి వస్తే అప్పుడు వస్తుంది సమస్య. స్త్రీల వల్ల కావచ్చు పురుషుల వల్ల కావచ్చు, ఎలాగైనా వస్తూనే ఉన్నాయి. ఇవాళ రేపు ఆ సమస్యలు మనం ఎక్కువ చూస్తున్నాం. అయితే దీనికి రాజీపడి, మూడో వ్యక్తి ప్రవేశానికి రాజీపడి మగవాళ్ళంతే అని సర్దుకునే ఆడవాళ్ల శాతం ఎక్కువే ఉంది. ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కువే ఉంది. వాళ్ళ అవసరాలు వాళ్ళ అలవాట్లు వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన వాటి వల్ల కావచ్చు సర్దుకోవటం. ఫ్యామిలీ పిల్లలు నాకేం సంపాదన లేదు అని జీవితం పట్ల భయం కావచ్చు సర్దుకుంటారు. మగవాళ్ళు కూడా కొంతమంది రాజీ పడేవాళ్ళ శాతం తక్కువ ఉన్నా ఏదో కొద్దిమంది రాజీ పడతారు. రాజీ పడలేక తెంపుకునే వాళ్ళ పరిస్థితి చాలా కష్టసాధ్యమైంది. ఎందుకంటే ఈ నొప్పిని తట్టుకోలేకపోతారు. నేనేమనుకుంటున్నానంటే మూడో వ్యక్తి మన మధ్యలోకి వచ్చారంటే వాళ్ళు మూడో వాళ్ళు కాదు, నాలుగో వాళ్ళు. ఎందుకంటే ఈ ఇద్దరున్నారే తొలిదంట, వీళ్లలో ఒకళ్ళ నుంచి ఇంకో వ్యక్తి పుట్టేశాడు. కానరాని ఒక మూడవ వ్యక్తి వాళ్ళ మధ్యలోకి రావటం వల్లే ఇంకొక మనిషి మన జీవితాల్లోకి వస్తారు. మనలో నుంచి మనము కాని మరో వ్యక్తికి ఆహ్వానాలు పలక్కండి, పలకకూడదు. దాంతో వచ్చే తిప్పలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి మనం చెడతాం, ఫ్యామిలీ చెడుతుంది, పిల్లలతోటి ఇబ్బంది వస్తుంది, పిల్లల పెంపకం కుదరదు. బయట నుంచి వచ్చిన వ్యక్తిని కూడా మీరు ఏ రకంగానూ సాటిస్ఫై చేయలేకపోతారు.
జీవితం అల్లకల్లోలమైపోతుంది. ఈ చెలరేగే విపరీత భావాలని ఆల్రెడీ ఉన్న భాగస్వామితోటి పంచుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఇండియా విడాకుల ఇండియా కాకుండా ఉంటుంది. దీన్ని సర్దుకునే వాళ్ళు లేరా? ఉన్నారు బోళ్ళెంతమంది. ఇద్దరు ముగ్గురు భార్యలుండా ఉన్న భర్తలతోటి సజావుగా తాపీగా నిదానంగా మాట్లాడకుండా నోరు తెరవకుండా కాపురం చేసేవాళ్ళు. ఇంట్లో ఏదో కొట్టుకొచ్చినా బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఎంత స్ట్రగుల్, ఎంత నొప్పి సహిస్తూ ఉంటారండి. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎన్ని రకాల అనారోగ్యాలు వస్తాయో. వాళ్ళ పిల్లల మీద ఈ ప్రభావం అంతా పడుతుందా? హేట్రిట్ మొదలవుతుంది. ద్రోహ చింతన వల్ల వచ్చేది ఈ హేట్రిట్. అయిష్టం తండ్రి అంటే లేదా తల్లి అంటే అయిష్టం, మనుషులంటే అయిష్టం, ప్రపంచం పట్ల ద్వేషం, అలాంటివి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మనలో మూడో వ్యక్తిని పెరగనివ్వకూడదు. ఇద్దరిలో ఇద్దరే ఉండాలి. మూడో వ్యక్తి మన మధ్యలోకి రాకూడదంటే మనలో నుంచి రెండో అంటే ద్వంద్వ ప్రవృత్తిని బయటపడనివ్వకూడదు. దానికి ప్రయత్నం చేయాలి. ఇదివరకు కొంచెం మగవాళ్ళ శాతం చాలా ఉండేది, ఇప్పుడు ఆడవాళ్ళ శాతం కూడా కనిపిస్తుంది. దీని మీద మరణాలు, ఆత్మహత్యలు, హత్యలు, రకరకాల దారుణాలకి దారితీస్తున్నాయి ఇవి. ఈ విపరీత ప్రవృత్తి ఎక్కడొస్తుంది? మన దగ్గర ఏది ఉందో దాంతో సర్దుకోలేకపోవటం వల్ల, మొదటే సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోవటం వల్ల, సెలెక్ట్ చేసుకుని దాని మీద నిలబడలేకపోవటం వల్ల, మనం దేంతో ఉన్నామో దాంతో సాటిస్ఫై అవ్వకపోవటం వల్ల, జీవితం మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల. ఇప్పుడు నీకు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకు సజావుగా మనం సెపరేట్ అయ్యి మన దారిని మనం ఇంకో కొత్త అడుగు వేయడానికి అవకాశాలు ఉన్నాయి కదా. తప్పటి అడుగులు ఎందుకు వేయాలి మనం? ప్లెయిన్గా వేయి. నువ్వు ఇది చేయదలుచుకుంటే సాదాగా అడుగులు వేయటానికి ట్రై చేయండి. మీరు వేసిన తప్పటడుగులు, పెద్దవాళ్ళు వేసిన తప్పటడుగులు తర్వాత పిల్ల తరాలకి గోతులైపోతాయి. అడుగులుగా ఉండవు. మీరు ఒకటి వేస్తే అధపాతాళానికి వెళ్ళిపోవటమే. వాళ్ళకి ప్రపంచం పట్లే అయిష్టం ఏర్పడుతుంది. ఎవరితోటి వాళ్ళు సజావుగా ఉండలేకపోతారు. తల్లిదండ్రుల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, ఇంట్లో అలాంటివి ఏమైనా జరిగితే, లేదా వేరే వేరే పెళ్ళిళ్ళు కానీ సమాజం పట్ల అభద్రతాభావాన్ని కలిగిస్తాయి. ఇది ఇప్పుడు పై లెవెల్ వాళ్ళకి మనం చెప్పలేమండి. మామూలు సాధారణ మధ్యతరగతి జీవులకి, కొంచెం పైన కింద ఉండే జీవులకే ఈ సమాచారం. ఎంత అభద్రతాభావం అంటే బతుకు పట్ల భయాన్ని కలిగిస్తాం మనం. మనకేం హక్కు ఉంది? మనకు హక్కులున్నాయా? మన పిల్లల్ని తాలూకు భయాలకి కారణం అయ్యే హక్కు ఉందా మనకి? మనం ఏం చేయగలం? మన నుంచి ఒక జీవి ప్రపంచానికి పరిచయం అయితే వాడికి మంచి బంగారు భవిష్యత్తునివ్వాలి, చక్కగా హాయిగా స్థిమితంగా ఉండే అవకాశాన్ని ఇవ్వాలి. వాళ్ళ జీవితాలని కాలరాసే హక్కు ఇవ్వలేదు భగవంతుడు మనకి. వాడిని బాగా చేయాలి మనం. బాగా చేయాలంటే నువ్వు లక్షల కోట్లు ఇవ్వకపోతే పీడాబోయేరే. ఈ జీవితం పట్ల భయం కలిగిస్తే ఎట్లా కుదురుతుంది? భయాలు కలిగించకూడదు. కాబట్టి మనలోంచి ఉద్భవించే కొత్త మనుషుల్ని సర్ప్రైజ్ చేయండి. మీకు అలాంటి భావజాలం కలిగితే ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోండి, కజిన్స్ తోటి మాట్లాడండి, దాన్ని తగ్గించుకోండి. తప్పటడుగులు వేసి తర్వాత తరాల వాళ్ళు పూడ్చుకోలేని గోతులుగా వాటిని తయారు చేయబోకండి. ఎప్పుడు థర్డ్ పర్సన్ని ఇద్దరి మధ్యలోకి రానివ్వద్దు. బయట నుంచి కాదు, లోపల నుంచి అంతర్ముఖమైన మనుషుల్ని రానివ్వకూడదు. నేను ఇలా ఉండలేనండి, అబ్బాయి నాకు అదేదో కావాలి అంటే బిందాస్గా ఓపెన్గా చేసేయచ్చు. రహస్యంగా చేసి అది గొడవ, ఈ బట్టపైల, ఈ వాళ్ళు వీళ్ళు మాట్లాడి ఈ పని చేయకూడదు. దాని మీద సర్దుకునేందుకు మీకు అవకాశం ఉండదు అప్పుడు. ఆ పని దానికంటే ఇది బెటర్. నేను ఇది చేయమని చెప్పటం లేదండి, మీకు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను చెయ్యకూడదు, నువ్వు చేయాల్సిందే అని భావిస్తే ఓపెన్గా క్లియర్గా మాట్లాడుకుని చేయాలి, లేకపోతే చేయకూడదు. లేదా వాటిని ఆపుకోగలిగే అవకాశం ఉంటే ఎవరైనా ఒక మంచి కౌన్సిలర్ తోటి, సరిగ్గా మన భావాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమాధానం దొరుకుతుందని భావించిన వాళ్ళతోటి డిస్కస్ చేసి ఈ భావజాలాన్ని తగ్గించుకోవాలి. పార్ట్నర్ తోటి ఏదైనా సమస్య ఉంటే మీరు ఇద్దరూ కలిసి ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇప్పుడు దీంతో ఈ సమస్య వస్తుంది కానీ అదే అత్త కోడళ్ళ మధ్య, తల్లి కొడుకుల మధ్య కోడలు వస్తే కొత్తగా ఏముంది కొట్టుకుంటూ ఉంటారు. అంతకంటే ఏం చాలా అయిపోదండి, దానివల్ల పెద్ద ఇబ్బందులు రావు. దీంతో వస్తుంది సమస్య, దాంపత్యంలో వస్తుంది ఇబ్బంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఈ రకమైన సమస్యలు ఉన్న వాళ్ళు భార్య భర్త చక్కగా కూర్చుని సజావుగా మాట్లాడుకోవాలి. మాటలే దీనికి ఈజీ మెథడ్ అండి, ఇంకా వేరే ఏమీ లేదు. మీరు నేను మాట్లాడుకోవటమే, కూర్చుని ఎదురు బదురు మాట్లాడుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది డిసైడ్ అవుతుంది. ప్లాన్డ్గా చేయండి. మూడో మనుషులకి అవకాశం ఇవ్వద్దు మన జీవితాల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.